చెప్తే వాళ్ళు ఏమంటారు? మో నిజంగా యేసు ప్రభు చూడు ఎట్లాంటి కార్యాలు చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే యేసు ప్రభు కంటే కూడా ఈ రోజుల్లో మనుషులు గొప్పవారు కదా. అవునా కదా? యేసు ప్రభు చేశాడా నేను చేశానా? ఎవరు చేశారు కార్యం? యేసు ప్రభు చేస్తాడా మనుషులు చేస్తారా? మనుషులు ఎవరు నమ్ముతున్నారు? ఎవరు నమ్ముతున్నారు? మనుషులు నమ్ముతున్నారు, దేవుని నమ్ముతున్నారు? అసలు ఎవరిని నమ్మాలి? తండ్రి ఏం చెప్తున్నాడు? కుమారుని నమ్మండి అంటున్నాడు. కుమారుడు ఏమంటున్నాడు? తండ్రిని నమ్మండి అంటున్నాడు. కానీ లోకం ఎవరిని నమ్ముతుంది? వీళ్ళిద్దరిని కాదు, వేరే. అక్కడనే నువ్వు తప్పు చేస్తున్నావు, అక్కడనే నీవు తప్పు చేస్తున్నావు. నువ్వు నమ్మవలసింది మనుషులను కాదు. హల్లెలూయా, చెప్పలు కొడదామండి. అప్పుడే నీవు నిత్య జీవమును ఆ యొక్క కృపను నువ్వు పొందుకుంటావు. నిత్య జీవమును ఆ యొక్క కృపను నువ్వు పొందుకుంటావు, అందులో ప్రవేశిస్తావు. లేకపోతే ఏమి జరుగుతుంది? లేకపోతే ఏం జరుగుతుంది? ఆదికాండము 2:17 అయితే మంచి చెడ్డగా తెలివినిచ్చు వృక్షఫలములను తెలివినిచ్చు వృక్షఫలము తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరుడికి ఆజ్ఞాపించను. అంటే ఇక్కడ మనం చూస్తే మొట్టమొదట నరుడు ఏమి కలిగి ఉన్నాడు? జీవము కలిగి ఉన్నాడు. హల్లెలూయ. ఏం కలిగి ఉన్నాడు? జీవము కలిగి ఉన్నాడు. జీవం అంటే ఎవరు చెప్పాలా? ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే దేవుని పైన విశ్వాసం ఉంచి ఈరోజు క్రైస్తవునిగా బ్రతుకుతున్నారో వారు జీవము గలవారని ఇక్కడ అర్థము. విశ్వాసం ఉంచిన వారు, నమ్మిన వారు, అందుకని వారిలో జీవమున్నది ఈరోజు. అంటే ఇక్కడ జీవ మరణం దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఈరోజు మనకున్నటువంటి ప్రాణముల గురించి కాదు. ఈ ప్రాణము నీ శరీరం ఉన్నంత కాలమే. శాశ్వతమైనది నీ ఆత్మ, ఆత్మ సంబంధమైన వాటి గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడేది నీ ఆత్మీయ స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. మరి ఆదాము అమ్మకు దేవుడు ఒకటి ఆజ్ఞాపించాడు, మీరు మంచి చెడు తెలివినిచ్చే ఫలాన్ని తినకూడదు, తిన్న ఎడల మీరు నిశ్చయంగా చస్తారు అని. మరి ఇక్కడ యేసు క్రీస్తు చెబుతున్నాడు, నన్ను పంపిన వాణి అందు విశ్వాసం ఉంచిన ఎడల మీరు చావరు జీవిస్తారు అని చెప్తున్నాడు. కానీ ప్రజలు దేనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారండి? ఇక్కడ మంచి జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది? మంచి చెడులు తెలివినిచ్చే ఒక చెట్టు ఫలము. ప్రజలు ఎటువైపు పరిగెత్తారు? ఎటువైపు పరిగెత్తారు? దేవుడు చెప్తున్నాడు, నేను నిత్య జీవం ఇస్తాను, నా దగ్గర రండి, నేను నిత్య జీవముని ఇస్తాను. నిత్యమైనది అది నిలిచి ఉంటుంది, మరణమైనది, మరణకరమైనది అది ఏం చేస్తుందండి? మట్టిలోనికి తీసుకొని వెళ్తుంది. అందుకని ఆ రోజు రాదమ్మ వాళ్ళకు దేవుడు చెప్పాడు, మీరు ఒకవేళ నేను చెప్పినది కాకుండా మీ సొంతగా మీరు ఏదైనా చేస్తే, తిన్నట్లయితే ఖచ్చితంగా ఆ రోజు చనిపోతారు, మరణిస్తారు. శరీరము ఉంది, ప్రాణం ఉంది, చనిపోలేదు. కానీ ఆత్మీయంగా దేవునికి వారికి ఉన్న సంబంధము తెగిపోయింది, అది చనిపోయింది. ఆధ్యాత్మిక జీవితాన్ని వారు కోల్పోయారు. ఈరోజు మన జీవితంలో కూడా మనం ఏమి కోల్పోతున్నామంటే ఈ జ్ఞానమును కోల్పోతున్నాం. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మనకి దొరుకుతుందేమో, తెలివి వస్తుందేమో, చదువు పెరుగుతుందేమో, డబ్బు వస్తుందేమో, ఈ లోకంలో గొప్పవాణి అవుతావేమో. కానీ దేవుని దగ్గర నీవు ఎలా ఉంటావు కదా? ఒక మోసగానిగా ఉంటావు. దేవుడు అంటాడు, అందుకనే నీవు, అందుకనే నేను చెప్పినది నీవు మొదట వినాలి. మీతో ఖచ్చితంగా చెబుతున్నాను, నా మాట విని నన్ను పంపిన వాని మీద విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. అట్లా కాదని నీవు నమ్మని ఎడల, విశ్వాసం ఉంచని ఎడల దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. ఒకళ్ళు అనుకోవచ్చు, దేవుడు ఆల్రెడీ దీనికి వెలకట్టాడు, ఇప్పుడు అలా ఏమి జరగదని. దేవుడు ఒకటే దేవుడు అండి, ఎప్పుడు మారడైనా ఎప్పుడు మారదు. నీ విశ్వాసం మారినప్పుడే దేవుని ఉద్దేశం మారుతుంది.
నీవెప్పుడైతే నీ విశ్వాసమును క్రీస్తు వైపు మళ్ళిస్తావో అప్పుడే ఈ శాపము నుండి మరణము నుండి నువ్వు తప్పించుకుంటావు. హల్లెలూయ హల్లెలూయ. అప్పుడే నీవు వాటిలో నుండి నువ్వు బయటపడతావు. అప్పటి వరకు ఆ కాడి నీ భుజములపైన ఉంటుంది, నువ్వు మోయాల్సిందే. లేదండి, నేను క్రైస్తవుడినే కానీ క్రీస్తుని నమ్మను, క్రైస్తవుడినే కానీ నేను ఆ అద్భుతములను నమ్మను, క్రైస్తవునే కానీ నేను ఈ కార్యములను నమ్మను. నమ్మాల్సిన అవసరం లేదు, కానీ విశ్వసించాలని దేవుడు చెప్తున్నాడు. ఆయన అందు విశ్వాసం ఉంచాలని చెప్తున్నాడు. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు, మరి మనం ఉన్నత నిబంధనలు చూస్తే అనేక సందర్భాల్లో అనేక ప్రజలను ఆయన స్వస్థపరిచినట్లుగా చూస్తున్నాము. అయితే అక్కడ స్వస్థపరిచింది ఎవరిని అంటే, వారు ఆయన పైన విశ్వాసం ఉంచిన వారినే దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. క్రీస్తు పైన విశ్వాసం ఉంచిన వారే స్వస్థత నొందారు. ఎందుకు? దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఆయన తిరిగి ఆయన యొక్క ప్రాంతమునకు వెళ్ళినప్పుడు అక్కడ అనేకులు స్వస్థత నొందలేదు. ఎందుకు? అవిశ్వాసము. ఈయన మరియ కుమారుడు కాదా, యోసేపు కుమారుడు కాదా, ఒడ్లవాడు కాదా, మన మధ్యలో తిరిగాడు కదా మొన్నటి వరకు. ఈయన ప్రార్థన చేస్తే వ్యాధి పోతుందా, ఈయన ఆజ్ఞాపిస్తే దయ్యం పోతుందా కదా. అంటే ఇక్కడ ఏమి జరిగింది అంటే, అవిశ్వాసము వలన వారు స్వస్థ ఆశ్చర్యపోయినాడంట యేసుక్రీస్తు. ఆయన ఆశ్చర్యపోయాడు వారి అవిశ్వాసమును చూసి. అయ్యో, అనేకులు అనేక స్థలాల్లో విశ్వాసముతో రక్షించబడ్డారు, కానీ వీరు మట్టుకు స్వస్థత పొందలేదు. వారు మట్టుకు నమ్మకం ఉంచలేదు. వారు మట్టుకు వ్యతిరేకముగా, క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నారు. అందుకనే మరక్కడ అద్భుతాలు జరగలేదు, మార్పు రాలేదు. మరి ఈరోజు మనం చూస్తున్నాం మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. విశ్వాసం ఉంచినప్పుడే సూపర్ న్యాచురల్ మిరాకిల్ జరుగుతుంది జీవితంలో. హల్లెలూయా హల్లెలూయా. నిజంగా ఎవరైతే విశ్వాసం ఉంచి దేవుడు నన్ను అభిషేకిస్తాడని వాళ్ళు నిలబడను ఒకసారి, ఇప్పుడు ఈ సమయంలో నన్ను ఆయన అభిషేకిస్తాడు, ఆయన శక్తిని నేను పొందుకుంటాను, ఆయన అభిషేకాన్ని నేను పొందుకుంటాను, ఆ విశ్వాసము నాలోపట ఉంది, ఇంతకాలము నేను భయపడ్డాను కానీ ఈరోజు నా విశ్వాసముతో నేను బయటికి వస్తున్నాను, ఈరోజు నా విశ్వాసముతో ఈ సమస్య నుండి నేను బయటికి వస్తున్నాను, నాలో ఉన్న యొక్క పురికి తనములో నుండి బయటికి వస్తున్నాను, నాలో ఉన్నటువంటి యొక్క దరిద్రములో నుండి బయటికి వస్తున్నాను, నాలో ఉన్నటువంటి అపనమ్మకముల నుండి బయటికి వస్తున్నాను. రెండు చేతులు మీదకి ఎత్తుదాం. నీ విశ్వాసము మనుషుల పైన కాదు, దేవుని పైన ఉంచండి. దేవుడు నన్ను ఈ సమయంలో ఆయన ఆత్మతో నింపుతాడు అని నమ్మండి. దేవుడు నన్ను ఆయన ఆత్మతో తాగుతున్నాడని నమ్మండి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఏ ఒక్కరూ నశించిపోలేదు. ఒక వ్యక్తి యూదుల పండగ సమీపించినప్పుడు ఆ వ్యక్తి ఎదురు చూస్తున్నాడు స్వస్థత కొరకు కనిపెట్టుకొని. ఆయన జీవితంలో అనేకులు ఆయన ముందు వచ్చి బెత్తెస్దాను ఆ యొక్క కోనేటిలో మునిగి స్వస్థత పొందుచున్నారు. కానీ ఆ వ్యక్తి మట్టుకు రోగముతో బాధపడుతూ ఏడుస్తూ అతనికి ఎవరు సహాయము చేయటం లేదని, అతను వెళ్ళి అందులో దిగడానికి అతనిలో సామర్థ్యము లేదని తన్ను తాను తగ్గించుకుని ఆయన కూర్చుని ఉన్నాడు. ఒక సమయం వచ్చింది, యేసుక్రీస్తు ఆయన ఎందుకు వచ్చినప్పుడు నీవు స్వస్థత కోరుచున్నావా అని ఆయన అడిగినప్పుడు ఆయన చెబుతున్నాడు, అయ్యా మనందరూ కూడా పరిగెత్తి వెళ్ళి ఆ కోనేటిలో మునిగినప్పుడు వారు స్వస్థత నొందుతున్నారు, కానీ నేను వెళ్ళలేకపోతున్నాను. అయితే యేసుక్రీస్తు అడుగుతున్నాడు, స్వస్థత కోరుతున్నావా? అవును, నాకు స్వస్థత కావాలి. అయితే ఇప్పుడే నీ పరిపెత్తుకొని నువ్వు లేచి నడవమని చెప్పినప్పుడు ఆ రోగముతో బాధపడుతూ అనేక సంవత్సరములతోటి అక్కడ పడి ఉన్న వ్యక్తి లేచి చూచి ఆశ్చర్యపోయింది. లోకము చూచి ఆశ్చర్యపోయింది, ఓ ఇంతకాలము నుండి ఈ వ్యక్తి లేవలేకపోయాడు, కానీ ఈరోజు లేచి పరిపెత్తుకొని నడుస్తున్నాడు.
కానీ లోకము అద్భుత కార్యమును చూసి నమ్మటం లేదు. కానీ ఆచారమును బట్టి ఈ విశ్రాంతి దినమున నీవు నీ పరు పెట్టుకొని ఎలా నువ్వు నడుస్తావు? ఇది విశ్రాంతి దినము అని దేవుడు చెప్తున్నాడు. నీకు ఎలాంటి కండిషన్ లేదు, నీకు ఎలాంటి కండిషన్ లేదు, నీ స్వస్థతను ఎవరు ఆపలేరు, నీ విడుదలను ఎవరు ఆపలేరు, నీ సమస్యను ఎవరు కూడా ఇంకా ఎక్కువ కాలం నీ లోపల ఉంచలేరు. ఇదిగో సమయము, నీవు నా యందు విశ్వాసం ఉంచి నేను ఇప్పుడే నేను నిన్ను స్వస్థపరుస్తాను, ఇప్పుడే నీ పైన నా ఆత్మను కుమరిస్తాను, ఇప్పుడే నా ఆత్మను నీ పైన కుమరిస్తాను. రిసీవ్ లార్డ్, టచ్ యువర్ పీపుల్ లార్డ్, లార్డ్ టచ్ యువర్ పీపుల్, టచ్ లార్డ్, టచ్ యువర్ పీపుల్, లార్డ్ టచ్ యువర్ పీపుల్, టచ్ యువర్ పీపుల్, రిసీవ్ ఇట్. దేవుడు నిన్ను తాకుచున్నాడమ్మా, ఆయన నిన్ను దాటిపోకుండా చూసుకో, ఆయన నిన్ను దాటిపోకుండా చూడు, ఆయన నిన్ను దాటిపోకుండా చూడు. అయ్యా నువ్వు నాకు కావాలి, నన్ను స్వస్థపరచు, నన్ను విడిపించు, నన్ను అభిషేకించు, ఆత్మతో శక్తితో నింపు. ఓ సూపర్ న్యాచురల్, సూపర్ న్యాచురల్ అనాయింటింగ్ తో నన్ను నింపు, సూపర్ న్యాచురల్ అనాయింటింగ్ తో నన్ను నింపు, సూపర్ న్యాచురల్. అడగండి దయచేసి, ఎవరు తెలిసి ఎవరు మౌనగుండదు. దేవుడు నిన్ను దాటిపోకుండా దేవుణ్ణి ఆగమన్నాడు అబ్రహాము. అయ్యా నీవు నన్ను దాటిపోవద్దు, ఇప్పుడే యేసు, యేసు నన్ను ముట్టు, ముట్టయ్యా అభిషేకించు. చప్పట్లు కొడుతూ అందరూ కూడా దయచేసి అభిషేకాన్ని రిసీవ్ చేసుకోండి, అభిషేకాన్ని రిసీవ్ చేసుకోండి. ఇప్పుడే, ఇప్పుడే రిసీవ్, టచ్. దేవుడు మన తాకుతున్నాడు ఈ సమయంలో, ఆయన ఈ స్థలంలో ఉన్నాడండి. ఆయనను విడిచిపెట్టదు ఎవరు కూడా, ఆయన నీ సన్నిధిలో ఉన్నాడు ఈరోజు. నువ్వు నమ్మితే సమస్తము సాధ్యపరచడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నీవు విశ్వాసముంచుమన్నాడు, విశ్వాసముంచుమన్నాడు. నీ జీవితంలో జరగని ప్రతి పని ఈరోజు జరుపుతాడు దేవుడు. ఇప్పటి వరకు ఆగిపోయిన నీ ఆశీర్వాదమును ఇప్పుడే నామములో రపణాన్ని, యేసు నామములో. ఇప్పటి వరకు నీ జీవితంలో ఏ దయ్యమైతే నీ జీవితంలో కూర్చొని నీ డబ్బును ఆపివేస్తుందో, నీ రాబడిని ఆపివేస్తుందో, నీ కష్టాన్ని ఆపివేస్తుందో, ఇప్పుడే నేను వాడిని కత్తిస్తున్నాను. ఇప్పుడే వారి శరీరం నుండి, వారి కుటుంబం నుంచి వెళ్ళిపో, వారి ఎదగకుండా వారిని దరిద్రం వైపు నడిపిస్తున్న ప్రతి దురాత్మను నేను గద్దిస్తున్నాను ఈ సమయంలో యేసు నామములో. విశ్వాసముతో అడగండి, యేసు నామములో నాకు విడుదల చెప్పండి, యేసు నామములో నాకు విడుదల, యేసు నామములో, యేసు నామములో నేను విశ్వాసముతో అడుగుతున్నానయ్యా, నాకు విడుదల కావాలి, నాకు విడుదల కావాలి, నా కుటుంబానికి విడుదల కావాలి, స్వస్థత కావాలి, ఆరోగ్యము కావాలి, డబ్బు కావాలి, ఇల్లు కావాలి, సమస్తము కావాలయ్యా. ఆశీర్వదించు. నీవు అప్పిచ్చువాడిగా ఉంటావు, అప్పు చేయవు అన్నావు కదా తండ్రి. ఈరోజు ప్రభా, ఈ రోజు నుండి నేను అప్పు చేయకూడదు, నేను అప్పు చేయకూడదు, నేను డబ్బు లేదు అని బాధపడకూడదు. ఇదిగో ఇప్పుడే నా అవసరతకు, నేను అవసరమై ఉన్నప్పుడు నా అక్కరలో నాకు సహాయము కలుగునుగాక, నాకు అవసరము ఉన్నప్పుడు ఏ అవసరమైతే నాకున్నదో ఆ సమయంలో అది నాకు దొరుకునుగాక, డబ్బు కావాలన్నప్పుడు నాకు డబ్బు దొరుకునుగాక, నాకు ఇల్లు కావాలన్నప్పుడు ఇల్లు వచ్చునుగాక ప్రభా నా తండ్రి, ఆరోగ్యము కావాలన్నప్పుడు ఆరోగ్యం వచ్చునుగాక తండ్రి. జీవమరణాలు నాలుక వశమన్నావు తండ్రి. ఇదిగో ఇక మీదట మా జీవితంలో జీవము, జీవమే ఉన్నది. నా యేసు నా జీవితంలో ఉన్నాడు, నేను ఆయన నమ్ముతున్నాను. నా యేసు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఆయన నమ్ముతున్నాను. నా యొక్క జీవితంలో దరిద్రము, నా జీవితంలో ఉన్న ప్రతి సమస్య వెళ్ళిపోను కాక, నా గడ్డుతనము ఇక మీట నాలో ఉండకుండాను కాక, నా భార్య గర్భము ఫలించును కాక. హల్లెలూయా. ఏ భర్త అయితే ఇప్పటి వరకు నీ భార్య
గర్భము పండటం లేదని బాధపడుతున్నావో ఈరోజే నీవు నీ భార్య గర్భం పైన గుడిహస్తం ఉంచి చెప్పు, యేసు నామములో నీ గర్భము ఫలించునుగాక, నాకు ఒక కుమారుడు కుమార్తె కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు గొప్పగా. ఈరోజు దేవుడిని కోల్పోయిన సమస్తముడు తిరిగి దయచేస్తున్నాడు, అభిషేకముతో నింపుతున్నాడు. అనాయింటింగ్, అనాయింటింగ్ త్రూ ఫెయిత్, అనాయింటింగ్ త్రూ ఫెయిత్. అభిషేకము నీ విశ్వాసము ద్వారా దేవుడు ఇస్తున్నాడు. స్వస్థత నీ విశ్వాసము ద్వారా దేవుడు ఇస్తున్నాడు. విడుదల నీ విశ్వాసము ద్వారా దేవుడు నీకు ఇస్తున్నాడు. రిసీవ్ ఇట్, రిసీవ్, 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 రిసీవ్. పొందుకోండి, 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 పొందుకోండి. దేవుడైన ఆశీర్వదిస్తున్నాడు. పొందుకోండి, దేవానికి స్తోత్రం అని చెప్పండి. పొందుకోండి, 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 పొందుకోండి. ఆకాశము నుండి దేవుడు ఆయన దూతలను పంపాడు ఇక్కడికి. హల్లెలూయా. వారు మీకు సహాయం చేస్తున్నారు, వారు మీకు ధనమునిస్తున్నారు, వారు మీకు బంగారమునిస్తున్నారు, వారు మీకు ఆరోగ్యమునిస్తున్నారు, వారు మీకు ఏ అవసరమైతే ఉన్నదో పరలోకము నుండి తీసుకొని వచ్చారు. రిసీవ్, 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 రిసీవ్. నీ తరతరముల దరిద్రములు దేవుడు తీసివేస్తున్నాడు, నీ తరతరముల వ్యాధిని దేవుడు తీసివేస్తున్నాడు, నీ తరతరముల నుండి వచ్చినటువంటి రోగములను దేవుడు తీసివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలోనే దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, దేవుని ఆత్మతో నింపుతున్నాడు, దయ్యములను దేవుడు గద్దిస్తున్నాడు, అపవిత్రతను దేవుడు గద్దిస్తున్నాడు, దురాత్మలను దేవుడు పారదోలుతున్నాడు, మంత్రగాళ్ళను దేవుడు గద్దిస్తున్నాడు, వారి హేయమైన కార్యములను దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు మీదకి ఎద్దామండి, రెండు చేతులు మీదకి ఎద్దాము. ప్రభా, ఈరోజంతా కూడా ప్రభా మాకు తోడై ఉండి మమ్మల్ని ఆశీర్వదించి మా పట్ల మీకున్న ప్రేమను, మీకున్నటువంటి ప్రభా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరి సమయంలో ప్రభా, ఎందరైతే క్రీస్తు అందు విశ్వాసం ఉంచి ఆయన పంపిన వాణి అందు విశ్వాసం ఉంచి ఉన్నారో వారందరూ దేవుని కుమారులగుటకు అధికారమును అనుగ్రహించి ఉన్నాం. అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు నర్తండి, మరి ఎవరైతే ఈరోజు కుటుంబంలో శాంతి లేక సమాధానం లేక వచ్చినారో ప్రభా, మరి వారిని బట్టి నేను ప్రార్థిస్తున్నాను. వారి జీవితంలో శాంతి సమాధానము కలుగునిగాక, ఇప్పుడే వారి జీవితంలో నెమ్మది కలుగునిగాక. ఇంతకాలము ఒకరి పట్ల ఒకరికి ద్వేషము, ఒకరి పట్ల ఒకరికి నమ్మకము లేదు, ఒకరి పట్ల ఒకరికి ప్రభాన తండ్రి మరి ఎల్లప్పుడూ మరి వారి జీవితంలో ప్రభా గల్లిబిల్లితో వారు బాధపడుతున్నారు. మరి ఈరోజే వారి జీవితంలో విడుదలను నేను ప్రకటిస్తున్నాను. విడుదల కలుగునుగాక, వారి జీవితంలో శాంతి సమాధానము నెలకొనును గాక. ప్రేమ వారికి అనుగ్రహించండి తండ్రి, నమ్మకమును దయచేయండి. ముఖ్యముగా ఎవరైతే వ్యసనాల్లో ఉండి కుటుంబాన్ని వేధిస్తున్నారో అట్టి బిడ్డలు ఇప్పుడే మారుడుగాక. ఈ సంఘం యొక్క అభిషేకము ద్వారా వారు విడుదల నొందుదురుగాక. ఇప్పుడే యేసు నామములో ఆ వ్యసనముల నుండి వారు బయటకు వచ్చుదురుగాక. ఎలాంటి వ్యసనమైనా ప్రభా ప్రతి వ్యసనముల నుండి బయటకు వచ్చునుగాక. ప్రభా నా తండ్రి, నా దేవ, మరి ఇప్పుడే ఎవరన్నా బిడ్డల గురించి ప్రార్థిస్తున్నా, వారు తప్పు మార్గములు ప్రవేశించకుండా ప్రభా వారు దేవుని యందు భయము, దేవుని యందు భక్తి విశ్వాసము కలిగి జీవించి బిడ్డలుగా వారిని ప్రేరేపించి వాక్యము వైపు సంఘము వైపు నడిపించమని ప్రార్థిస్తున్నాను. వారి జీవితాలను మార్చమని ప్రార్థిస్తున్నాను, వారి హృదయాలను మార్చమని ప్రార్థిస్తున్నాను. లోకాశలకు లోను కాకుండా ప్రభా దేవుని యందు విశ్వాసములో ఎదుగుటకు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా, నీకే మహిమ చెల్లిస్తున్నాము. ప్రభా ఎవరైతే ఈరోజు ప్రభా వారి కుటుంబములో మరి వివాహము జరగని బిడ్డలున్నారో అట్టి బిడ్డలు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో నమ్మి వారి జీవితంలో వారు గొప్ప మార్పు నొందిన కృపను దయచేయండి. వారు ఇప్పుడే ప్రభానా తండ్రి నమ్మునట్లు కృపను దయచేయండి, విశ్వాసం ఉంచేలాగిన కృపను దయచేయండి. వారికి తగిన వరుడు వధువును దయచేసి వారి వివాహము ఘనముగా జరిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా కొంతమంది జీవితంలో మరి వివాహము చేయడానికి వారు భయపడుతున్నారు ప్రభా, డబ్బు లేదని నా తండ్రి. అవును ప్రభా నా తండ్రి, కట్నం ఇచ్చుకోలేమని. అయితే అట్టి బిడ్డలకు ప్రభా కట్నము లేకుండానే వివాహము జరిగించండి, కట్నము లేకుండానే ప్రభా నా తండ్రి వారి వివాహము జరుగుటకు మార్గము తెరవండి ప్రభా, సహాయము చేయండి. ఆ యొక్క డబ్బుని సమకూర్చి వారి వివాహము జరిగించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా ఎక్కడుండొచ్చో తెలియదు, కానీ మీరు డబ్బును పంపిస్తున్నందుకు వందన ప్రభా. అప్పుల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాను,
తెలిసి తెలియక వారు చేసిన ప్రతి అప్పును మన్నించి యేసు నామములో కొట్టివేయండి ప్రభా. వారికి విడుదలను దయచేయండి, వారిని ఆశీర్వదించండి, సమృద్ధి చేత నింపండి, ప్రతి విధమైనటువంటి కష్టముల నుండి బయటికి తీసుకుని రండి ప్రభా, ప్రతి బాధల నుండి బయటికి తీసుకుని రండి ప్రభా. వారి ఇక్కడ నుండి ఆశీర్వదించబడుదురు గాక, ఇక్కడ నుండి హెచ్చించబడుదురు గాక, వారి రాబడి వారిని వెతుక్కుంటూ వచ్చుడు గాక. యేసు పరిశుద్ధ నామములో ఇప్పుడే నేను ఆజ్ఞాపిస్తున్నాను, వారి యొక్క ధనమును నేను ఆజ్ఞాపిస్తున్నాను, యేసు నామములో వారికి దాగి ఉండకు, ఇక నుండి వారికి దాగి ఉండకు, ఇక నుండి వారికి దాగి ఉండకు. దేవుడు ఇచ్చిన సమృద్ధి వారు పొందుదురు గాక, దేవుడు ఇచ్చిన ధనము వారు పొందుకుందరు గాక, దేవుడు ఇచ్చిన ఆస్తిని వారు స్వతంత్రించుకుందరు గాక. తండ్రి నీకు వందనాలు ప్రభా. ఏ ఒక్కరు కూడా వారి దీవెనలను దొంగిలించకుండా మీరు వారికి సహాయం చేయండి ప్రభా. వారిపైన ఉన్నటువంటి యొక్క భారము వేదన ఈరోజు ఏ సున్నామములు తీసివేయబడుతున్నందుకు వందనాలు. వారి భుజములపైన ఉన్నటువంటి యొక్క భారము ప్రభా తీసివేయండి. ఎవరైతే భర్తను బట్టి, భార్యను బట్టి, బిడ్డలను బట్టి, కుటుంబాన్ని బట్టి, స్నేహితులను బట్టి, బంధువులను బట్టి బాధపడుతున్నారో, వేధిస్తున్నారో, రోధిస్తున్నారో, ఇప్పుడే వారి హృదయాలను మీరు తాకండి ప్రభా. వారికి నెమ్మదినివ్వండి, వారి మధ్యలో సమాధానము దయచేయండి. ప్రేమగల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నా తండ్రి, ఎవరైతే సంఘానికి మొట్టమొదటిసారి వచ్చినారో, ఎవరైతే సంఘానికి రెగ్యులర్గా వస్తున్నారో, ప్రతి బిడ్డను మీరు దర్శించి ఈ రోజు నుండి వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నారు ప్రభా. ఎవరైతే వ్యాధితో బాధపడుతున్నారో, ప్రతి వ్యాధి నుండి వారికి విడుదల దయచేయండి. తలలో ఉన్న సమస్యలను, నా తండ్రి మెడలో ఉన్న సమస్యలను, ఇన్ఫెక్షన్లను, గడ్డలను ప్రభా, నా తండ్రి నొప్పులను యేసు నామములో ఇప్పుడే శరీరం వదిలి బొమ్మను ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. సైనస్ నుంచి విడుదల దయచేయండి, థైరాయిడ్ నుంచి విడుదల దయచేయండి, క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి ప్రభా, నా తండ్రి ట్యూమర్ల నుండి విడుదలను దయచేయండి, షుగర్ బీపీ నుంచి విడుదల దయచేయండి ప్రభా. దీర్ఘకాల వ్యాధులను ఇప్పుడే నేను గద్దిస్తున్నాను యేసు నామములో. వారి శరీరంలో ఉన్న ప్రతి వ్యాధి కొట్టివేయబడంగాక, నరాల్లో ఉన్న వ్యాధులను, రక్తంలో ఉన్న వ్యాధులను ప్రభా, నా తండ్రి స్కిన్ ప్రాబ్లం నుండి వారికి ఇప్పుడు విడుదల దయచేయండి, ప్రతి వ్యాధుల నుండి విడుదల దయచేయండి ప్రభా. ప్రతి వ్యాధి, ప్రతి సమస్య, ప్రతి ఒక్క నొప్పిని యేసు నామములో ఇప్పుడే మీరు ముట్టి స్వస్థపరుస్తున్నందుకు వందనాలు ప్రభా. కిడ్నీ వ్యాధుల నుంచి విడుదల దయచేయండి, స్టోన్స్ నుంచి విడుదల దయచేయండి, లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ నుండి, వ్యాధుల నుండి స్వస్థపరచండి, లివర్లో ఉన్న సమస్యలను, పేగులో ఉన్న సమస్యలను, హార్ట్లో ఉన్న ప్రాబ్లం నుండి, కంట్లో ప్రభా ఉన్న సమస్య నుండి, ఐసైట్ నుంచి ప్రభా, నా తండ్రి చెవులో ఉన్న సమస్య నుండి ప్రభా, మరి శరీరంలో ఉన్న ప్రతి వ్యాధుల నుండి వారికి విడుదల దయచేయండి. ఎవరైతే అపవాదితో బాధపడుతున్నారు, చీకటి శక్తులతో, మంత్ర క్రియలతో, దయ్య శక్తులతో బాధపడుతున్నారు, అట్టి బిడ్డలు ఇప్పుడే విడుదల నొందుదురు గాక. ఇప్పుడే వందల దూతలు వారికి సహాయము చేయడానికి వచ్చుడు గాక. ఇన్ జీసస్ మైటి నేమ్, ప్రతి మంత్ర క్రియలను లయపరచును గాక, ప్రతి దురాత్మ కాడిని విరగొట్టును గాక, దయ్యపు శక్తులను పారదోలును గాక, వాటిని బంధించును గాక, నరకములో బంధించును గాక. ఇప్పుడే విడుదల కలుగును గాక. డెలివరెన్స్, 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 deliverance in Jesus mighty name. యేసు పరిశుద్ధ ఎంతకాలం నుంచి మీకు ఆ నొప్పి ఉండే? 3 డేస్ నుంచి చాలా ఉంది. విన్న వాక్యం ద్వారా స్వస్థత కావాలని కోరిందంట. హల్లెలూయా. చెప్పలు కొడదాం, గట్టిగా చెప్పలు కొడదాం. వాక్యము విని, మెడిసిన్ తిని కాదు, వాక్యము విని స్వస్థత పడిందంట. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. చాలా సమస్యతోటి, వేదనతోటి వచ్చినప్పుడు మరి చివరి ప్రార్థనలో మరి ఆమె బాడీలో మొత్తం తిమ్మిర్లాగా వచ్చి మొత్తం సమస్యలన్నీ వెళ్ళిపోయినాయంట. దేవునికి స్తోత్రం. ఇది సూపర్ న్యాచురల్ మిరాకిల్, అవునా కదా?
ఆమె చదవలేదంట, బుక్స్ కూడా లేవంట. కానీ ఆమె పాస్ అయిపోయింది, అన్నింటిలో పాస్ అయిపోయిందంట. ఎందుకు? పోయిన వారం చెప్పిన వాక్యాన్ని పట్టుకుంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏం జరుగుతుంది? కొండ కూడా వెళ్ళి సముద్రంలో పడుతుంది. నమ్మినందుకు దేవుడు పాస్ చేశాడు. ఇంకమ్మా చూడండి, ఇక్కడ ఈరోజు జరిగిన అద్భుతం ఇది. ఈరోజు జరిగిన అద్భుతం కదా, ఇందాక ఒక ఆమెకు కూడా కనపడింది, పాదాలే కనపడ్డాయి. ఇప్పుడు తనకు కూడా పాదాలే కనపడ్డాయి. అక్కడ దేవుడు ఆమెకు దర్శనం కూడా చూపించాడు. అంటే నీవు నమ్మినప్పుడు దేవుడు నీ విశ్వాసమును బట్టి నీ జీవితంలో అద్భుతాలే కాదు, ఆయన ఆత్మని నీ పైన కుమ్మరిస్తాడు. హల్లెలూయ, హల్లెలూయ. వారికే నిత్య జీవమును దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఫస్ట్ అనుకునేదాన్ని, అందరూ ప్రే చేస్తారు కదా, కింద పడిపోగానే నమ్మకపోయేదాన్ని, ఇట్లా పడుతారా, నిజంగా దేవుడు వాళ్ళలో వస్తారా అనుకునేదాన్ని. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను నమ్మకపోయేదాన్ని, కింద పడిపోతారని. నేను వచ్చి ప్రే చేస్తూ దేవా కనిపించవచ్చు కదా, వాళ్ళు కనిపిస్తేనే కింద పడుతున్నారు అంటుండగా, మరి నాకు కూడా కనిపిస్తే నేను కూడా పడిపోతానా? అయితే నువ్వు నాకు నీ కాంతి నాకు కావాలనగానే ఏదో కాంతి వచ్చినట్టయి నేను కింద పడిపోయాను. హల్లెలూయా. చూడండి, చాలా మంది నమ్మరు కదా, నెట్టేశారని అందరూ అదే తప్పు అనుకుంటారు. కానీ నేను స్టేజ్ పైన ఉండి ప్రార్థన చేస్తుంటే ఇక్కడ పడిపోతూ ఉంటాను. అది నేను వచ్చి వాళ్ళ నెట్టి పడేయటం లేదు, కానీ దేవుని ఆత్మ వారిని తాకినప్పుడు వారు ఆ కంట్రోల్ తప్పి పడిపోతూ ఉన్నారు. తనకు కూడా అదే. మరి ఒక వెలుగు ఆమె మీదకి వచ్చినప్పుడు ఆమెకు తెలియకుండానే ఆమె పడిపోయింది. అవునమ్మా. అవును, మళ్ళీ అందులోటి నేను అనుకున్నా, దేవా ప్రతి కష్టంలో నువ్వు నాకు తోడుంటావు కదా, మరి ఇప్పుడు నువ్వు నాకు తాకినాక ఇక విజయమే కదా నా కష్టాలని పోతున్నాయని. అంటే ఇక నుండి నీకు అన్ని విజయాలనే స్వరం నాకు వినిపించి, ఓ గట్టిగా చెవులు కొడదామండి, ఇక నుండి అన్నీ విజయాలే, ఇక నుండి అన్ని విజయాలే. హల్లెలూయా. ఆమె జీవితంలో విజయం ఆమె చూస్తుందంట. గాడ్ బ్లెస్ యు అమ్మా. గొర్రెపిల్లను ఇట్లా కోసి తన రక్తంతో కుటుంబం పైన ఇట్లా పెట్టి ఒక ముద్ర వేస్తున్నానన్న కదా, అప్పుడు మా ఫ్యామిలీ నా కుటుంబం అనే డోర్కు ఒక ముద్ర, ఈ కంచెల్ని మీ కుటుంబంలో ఏ శాతాను శక్తులు ఉండదనే ఆ మా ఇంటి పైన ముద్ర వేసినట్టు కూడా కనిపించింది ఆ ప్రార్థనలకు. నిజంగా ఈ రోజు వరకు ఇట్లాంటి దర్శనాలు ఎవరు చూడలేదు. ఇక్కడ ఫస్ట్ టైం ఆమె దేవుడు అన్ని, మరి ఒక్కొక్కటి కుటుంబానికి, తర్వాత ఆమె వ్యక్తిగత జీవితంలో విజయాలు, మరి తనకు కావాల్సిన ప్రతిది కూడా ఈరోజే ఆమెకి దేవుడు అన్ని కూడా చూపించడం జరిగింది. దేవునికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. సంతోషమా? ఇక్కడ రమ్మని ఎవరు చెప్పారు మీకు? నేను లాస్ట్ 2 వీక్స్ నుండి వస్తున్నాను. ఎవరు చెప్పారు రమ్మని? మా పిన్ని వాళ్ళు వస్తారు. నేను వరంగల్ లో ఉంటాను. వరంగల్ లో ఉంటారు. ఓకే. జాబ్ కోసమని ఇక్కడికి వచ్చారు. లాస్ట్ వీక్ ఇంకోటి అనుకున్నానంటే అందరు వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు అనమాట. అవును దేవా, మరి నేను ఎందుకు చెప్పట్లే అంటే నాకు విశ్వాసం తక్కువ ఉందేమో, నేను ఎక్కువ నమ్మట్లేదేమో అని అనుకున్నాను. కానీ విశ్వాసం వచ్చిందా? వచ్చింది. ఈ వీక్ నన్ను దేవుడు సాక్ష్యం చెప్పేట. అందరికి ప్రైజ్ లార్డ్. నేను అయితే నేను చాలా రోజుల నుంచి వేరే సంఘాలకు వెళ్లేదాన్ని. మా గల్లీలో అందరు ఇక్కడికే వచ్చేవారు. నాకు చిన్న పాప ఉంది అని చేసి మా అత్తమ్మ కూడా, అందరు ఇక్కడికి వెళ్తుంటే నువ్వు కూడా ఇక్కడే వెళ్ళు అనేసి ఈ రోజు ఆమె బలవంతం మీద వచ్చాను నేను. అసలు అసలు ఇంతవరకు ఇలాంటి ఇక్కడ ఉన్నలాంటి అభిషేకం నేను ఎక్కడా చూడలేదండి. అసలు నేను మొత్తం తట్టుకోలేనంత షివరింగ్ వచ్చింది. అసలు చాలా వెలుగు అంటే వెలుగు వచ్చింది. అసలు ఇక్కడ రావడం నిజంగా దేవుడు చిత్తం అయి ఉందేమో అనేసి నాకు అప్పటికప్పుడు ఇంత అభిషేకం నేను అసలు ఎక్కడ చూడలేదు. మరి రెగ్యులర్గా వస్తారా ఇక్కడికి? తప్పకుండా తప్పకుండా వస్తారు. గాడ్ బ్లెస్ యు.